హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో గోబీ దమ్ బిర్యానీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి అన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసేసేయచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాలీఫ్లవర్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ కట్ చేసిన పీసెసే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి చూడండి వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే ఈ వాటర్లో ఉండనివ్వాలండి ఎక్కువసేపు అలాగే పెడితే మనకి కాలీఫ్లవర్ అనేది బాగా మెత్తబడిపోయి గోబీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట ఒక నిమిషం తర్వాత దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఈ విధంగానే మిగిలిన అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడు ఇక మనకి కాలీఫ్లవర్ అనేది ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా అంతా కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఇలా చేత్తో తీసుకొని వేసుకుంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది మనకి ఈ విధంగా పక్కకు వచ్చేస్తాయండి ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడులు యాడ్ చేసుకోవాలండి అంటే రైస్ ఫ్లోర్ ఫ్లోర్ శనగపిండి ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీలోకి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఒకవేళ ఫ్లోర్ అందుబాటులో లేకపోతే శనగపిండి అలాగే బియ్యం పిండి ఇంకొక వన్ స్పూన్ వన్ స్పూన్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా మీకు ఇష్టమైతే ఇందులోకి ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి నేనైతే ఇక్కడ పిండట్లేదు బాగా ఇలా కలుపుకోవాలండి చేత్తో కానీ స్పూన్తో కానీ అవసరమైతేనే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి లేకపోతే పెరుగుతో అలాగే కాలీఫ్లవర్లో ఉన్న తేమతో సరిపోతుంది దీన్ని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కనుంచేసుకోవాలి ఈలోకి మనం బియ్యం నానబెట్టేసుకుందామండి నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ పోసేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి పదహైదు నిమిషాల తర్వాత మనము స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోబీ పువ్వుల్ని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి మనకి లోపలి దాకా వేగి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా క్రిస్పీగా రావాలి ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఈ విధంగా ప్రిపేర్ చేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్లో అయినా మీరు ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఎలాగో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టింటాం కదా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతాయని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక రెండు లవంగాలు అలాగే ఒక చిన్న ఇంచు తాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఇందులోకి రెండు మెరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక ఇలాచిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మిరియాలు ఇలాచి యాడ్ చేయట్లేదండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలండి ఇలా పైన ఉన్న వాటర్ వంపేసుకొని మిగిలిన బియ్యాన్ని అంతా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా కదుపుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవడం వలన రైస్ అనేది మనకి బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట చూడండి ఇక్కడ మనం బియ్యం అనేది ఈ విధంగా ఇంకొంచెం పలుకుండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి మనం ఈ రైస్ని వడపోసుకోవాలండి ఇలా చిల్లుల గిన్నెలోకి వడపోసుకోవడం వల్ల మనకి ఇందులో వాటర్ అనేది కంప్లీట్గా కిందకి దిగిపోయి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా అంతా కూడా ఫిల్టర్ చేసేసుకొని మనం దీన్ని పక్కనుంచేసుకోవాలండి ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేయడానికి సరిపడా పాత్రను పెట్టుకోవాలండి మీరు ప్యాన్లో కానీ లేదా కుక్కర్లో కానీ ఎందులో మీకు కన్వీనియంట్గా ఉంటే దాన్ని పెట్టేసుకొని ఇందాక డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో నుంచి ఒక హాఫ్ క్వాంటిటీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వీటిని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలండి లేదా మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారాన్ని కొంచెం తక్కువగా కానీ ఎక్కువగా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అందుబాటులో లేకపోతే గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక పావు కప్పు పెరుగుని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోబీ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి అన్ని పీసెస్ యాడ్ చేయకూడదండి అందులో నుంచి ఒక థర్టీ పర్సెంట్ పక్కకు తీసేసుకొని రిమైనింగ్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ గ్రేవీలో ఈ గోబీ పీసెస్ అన్నీ కూడా బాగా మనకి కలిసిపోవాలన్నమాట చూడండి ఒక థర్టీ పర్సెంట్ మనం పక్కన పెట్టేసుకోవాలి పైన మనము గార్నిష్ చేసుకోవడానికి ఇలా అంతా కూడా బాగా కదిపేసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు కదుపుతూనే ఉండాలండి మసాలా అంతా కూడా గోబీ పీసెస్కి ఈక్వల్గా పడుతుంది ఇలా అంతా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్ని ఇలా లేయర్స్గా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ లేయరే వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే టూ లేయర్స్ అయినా త్రీ లేయర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి నేను ఇక్కడ ప్రిపేర్ చేసే క్వాంటిటీ త్రీ మెంబర్స్కి వస్తుంది ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కకు తీసాం కదండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మనం కొన్ని గోబీ ఫ్రై తీసాం కదండి పక్కకి వాటిని కూడా ఇలా యాడ్ చేసేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలండి పైన కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలాని కానీ స్ప్రింకిల్ చేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ ఇలా పైన అంతా కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సాఫ్రాన్ని కానీ లేకపోతే ఫుడ్ కలర్ని కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను లేదా స్కిప్ కూడా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని దమ్ అవ్వనివ్వాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఇంకొక ఐదు లేదా పది నిమిషాలు వదిలేసి తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి వా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలకి నేనైతే ఇలా మూత తీసి సర్వ్ చేస్తున్నానండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెరుగు రైతాతో కానీ లేదంటే ఏదైనా మిర్చి కసాలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్